హలో ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం బ్యాంక్ అకౌంట్ నుండి ప్రావిడెంట్ ఫండ్ వరకు, అదేవిధంగా పాన్ కార్డ్ నుండి గ్యాస్ సబ్సిడీ వరకు ప్రతి చోట మన ఆధార్ కార్డ్ ని అయితే లింక్ చేశాము. సో అందువల్ల మన ఆధార్ కార్డ్ నంబర్ తో మనకు సంబంధించిన మొత్తం డేటా అయితే లింక్ అయి ఉంటుంది. సో ఒకవేళ మన ఆధార్ కార్డ్ యొక్క యాక్సెస్ ఎవరికైనా దొరికినట్లయితే, అలాంటప్పుడు మనకు చాలా రకమైన ఫ్రాడ్స్ జరిగే ప్రమాదం అయితే ఉంది. సో అందువల్ల మీరు మీ ఆధార్ కార్డ్ ని మీరు ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారో మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీరు ఇప్పటిదాకా మీ ఆధార్ కార్డ్ ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలో తెలియకపోతే, మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా ఈజీగా ఆన్లైన్ ద్వారా మీ ఆధార్ కార్డ్ ని మీరు ఎక్కడెక్కడ యూజ్ చేశారో తెలుసుకోవచ్చు. అదే విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దానిపై కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు ఆన్లైన్ ద్వారా మన ఆధార్ కార్డు యొక్క అథెంటికేషన్ హిస్టరీని, అంటే మన ఆధార్ కార్డ్ ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేసామో, బయోమెట్రిక్ ద్వారా, ఓటీపీ ద్వారా, అదే విధంగా ఫేస్ స్కాన్ ద్వారా, ఇలా ఎక్కడెక్కడ యూజ్ చేసామో చాలా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ మొత్తం ఈ వీడియో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో మన ఆధార్ కార్డ్ యొక్క అథెంటికేషన్ హిస్టరీ తెలుసుకోవడానికి అన్నిటికన్నా ముందు మన మొబైల్ ఫోన్లో లేదా కంప్యూటర్లో బ్రౌజర్ ఓపెన్ చేసి myaadhar.uidi.gov.in అని సెర్చ్ చేయాలి. దీని యొక్క డైరెక్ట్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకోవాలని ముందుకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం మన ఆధార్ కార్డ్ యొక్క అథెంటికేషన్ హిస్టరీ తెలుసుకోవడానికి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో లాగిన్ మీద క్లిక్ చేసుకున్న నెక్స్ట్ పేజ్ లో మనకు మన ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మన ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసుకుని కింద ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ కి లింక్ ఉన్న మొబైల్ నంబర్ పై ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకోగానే మనం సక్సెస్ఫుల్ గా లాగిన్ అయితే అయిపోతాము. సో ఈ విధంగా మనకు ఆధార్ కార్డ్ యొక్క సర్వీసెస్ యొక్క డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచే మనం మన ఆధార్ కార్డ్ యొక్క అథెంటికేషన్ హిస్టరీని కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ మనకు అథెంటికేషన్ హిస్టరీ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు మన ఆధార్ కార్డ్ యొక్క అథెంటికేషన్ హిస్టరీని తెలుసుకోవడానికి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ మోడాలిటీ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు చాలా రకమైన ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఏ రకమైన ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ తెలుసుకోవాలనుకుంటామో ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆల్ అని సెలెక్ట్ చేసుకుని సో ఇప్పటిదాకా మీరు ఏ రకమైన మీ ఆధార్ అథెంటికేషన్ చేశారు అన్ని తెలుసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ మనం స్టార్ట్ డేట్ ని, అదే విధంగా ఎండ్ డేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒకసారి 6 మంత్స్ యొక్క డేటా ని తెలుసుకోవచ్చు. సో మీరు ఎప్పటి నుంచి తెలుసుకోవాలనుకుంటారు, మంత్ కి సంబంధించిన స్టార్టింగ్ డేట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఎండ్ డేట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అప్ టు 6 మంత్స్ వరకు మనం ఒకసారి అథెంటికేషన్ తెలుసుకోవచ్చు. సో ఈ డేట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేసుకోగానే ఉంటుంది. సో ఇక్కడ మనం కొంతసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత కిందకు స్క్రోల్ చేయగానే ఇక్కడ చూడవచ్చు ఇప్పటిదాకా మన ఆధార్ కార్డ్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేయబడిందో, ఓటీపీ ద్వారా ఎంత పర్సెంట్ యూజ్ చేయబడింది, అదే విధంగా బయోమెట్రిక్ ద్వారా ఎంత పర్సెంట్ యూజ్ చేయబడింది, అదే విధంగా డెమోగ్రాఫిక్ ద్వారా అంటే ఫేస్ స్కాన్ ద్వారా ఎంత పర్సెంట్ యూజ్ చేయబడిందో ఇక్కడ పర్సెంటేజ్ రూపంలో చూపడం జరుగుతుంది. సో అదే విధంగా కిందకు స్క్రోల్ చేస్తే మనం బయోమెట్రిక్ ద్వారా యూజ్ చేసినట్లయితే ఏ డేట్ న యూజ్ చేసాం, ఏ టైమ్ లో యూజ్ చేసాం అన్ని ఇక్కడ సక్సెస్ఫుల్ గా చూపిస్తుంది. సో ఇదే విధంగా కిందకు స్క్రోల్ చేసి ఇప్పటిదాకా మనం ఎక్కడెక్కడ మన ఆధార్ ని యూజ్ చేసామో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. సో దీనిలో మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఇప్పటిదాకా మీ ఆధార్ కార్డ్ ఎక్కడ యూజ్ చేశారు అని. సో ఈ విధంగా మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో దీన్ని మీరు పీడిఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దానికోసం డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసుకొని మీ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అనేది పీడిఎఫ్ రూపంలో అయితే డౌన్లోడ్ అవడం జరుగుతుంది. సో డౌన్లోడ్ అయిన పీడిఎఫ్ అనేది మీకు పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ అనేది మీ పేరులో ఉన్న మొదటి 4 అక్షరాలతో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ని ఎంటర్ చేయగానే ఆ పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు మీ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని చాలా ఈజీగా ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోదు. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోదు. థ్యాంక్ యూ.